నేనే. చాలామంది అడుగుతున్నారు సందీప్ కిషన్ కమ్ బ్యాకా, సందీప్ కిషన్ కమ్ బ్యాక్, సందీప్ కిషన్ ఈజ్ ఆల్రెడీ కేమ్ బ్యాక్. సో ఒక సెన్సిటివ్ స్టోరీ, ఒక మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకొని హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక కథ చెప్దామని డిసైడ్ అయినప్పుడే సందీప్ కిషన్ గారు సక్సెస్ అయిపోయారు. సందీప్ కిషన్ గారి క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, మురళీ శర్మ గారి క్యారెక్టర్ అండ్ పోసాని కృష్ణమురళి గారి క్యారెక్టర్ చాలా బాగుంటాయి సినిమాలో. అండ్ సినిమాకి మెయిన్ ఎసెట్ వచ్చేసి సినిమాటోగ్రాఫర్ పీకే వర్మ సార్ వర్క్, అండ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్ఎస్ తమన్ గారు. అండ్ థింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్షన్ కార్తీక్ రాజు సార్. చాలా బాగుంటుంది సినిమా, మెసేజ్ ఓరియంటెడ్, ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ ఉంటుంది, క్లైమాక్స్కి ఒక ట్విస్ట్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏం సీన్ అన్నట్టు ఉంది, చూడొచ్చు. బాగుంది, సందీప్ కిషన్కి మంచి హిట్ పడింది. కాన్సెప్ట్ చాలా బాగుంది, ఇంతవరకు నేను చూడలే అనమాట ఇలాంటి కాన్సెప్ట్. చనిపోయిన తర్వాత ఒక మనిషి బాడీలోకి వెళ్ళిపోయి అడ్డం త్రూ కనిపించడం, ఈ కాన్సెప్ట్ నేను ఎప్పుడు చూడలే. బట్ కొత్తగా తీశారు డైరెక్టర్, చాలా బాగా తీశారు. తీసుకున్న స్టోరీని చాలా బాగా చూపించారు అండ్ కామెడీ కూడా ఉంది. సో కామెడీ ఉండడం వల్ల ఫుల్ నవ్వుకున్నాం అనమాట. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ నవ్వుకుంటాము. సెకండ్ హాఫ్లో మొత్తం కామెడీ కామెడీ ఉంటుంది అండ్ ఫుల్ నవ్వుకుంటాం. వెన్నెల కిషోర్, సందీప్ కిషన్ అండ్ పోసాని మురళీ కృష్ణ, ఆయన యాక్టింగ్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మూవీ అయితే నాకు చాలా నచ్చింది అండ్ యా స్టోరీ లైన్ బాగుంది. నాకు నచ్చిన సీన్ బటర్ఫ్లై, యూఆర్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ మీ, అదొకటి బాగుంది. అండ్ సందీప్ కిషన్ అండ్ వెన్నెల కిషోర్ ఇద్దరు మిర్రర్లో కనిపించి మాట్లాడుకోవడం, భయ్యా నువ్వు భయపడకు భయ్యా, నేనేం వైలెంట్ అయ్యాన్ని కాదు భయ్యా, నేనేం చేయను భయ్యా, కోఆపరేట్ చేసుకుందాం భయ్యా, ఇద్దరికి ఇద్దరు మాట్లాడుకుందాం, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏంటో చర్చించుకుందాం భయ్యా, నేను వస్తాను భయ్యా నీ బాడీలో నుంచి, అలా వాళ్ళ డైలాగ్స్ బాగున్నాయి అన్నమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, అక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, తమన్ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ బాగానే ఉంది. టూఏ సాంగ్స్ ఉంటాయి, ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి. మొత్తం స్టోరీ స్టోరీ బేస్డ్ మూవీ. సో ఒక లైన్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది, నెక్స్ట్ ఏం సీన్ అన్నట్టు వెళ్ళిపోతుంది. సో అందులో సాంగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ 2 సాంగ్స్ ఉంటాయి. హీరో హీరోయిన్ మధ్య ఒక సాంగ్ ఉంటుంది, తర్వాత లాస్ట్ బాడీ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక సాంగ్ ఉంటుంది. అంటే 2 సాంగ్స్ ఉంటాయి, ఎక్కువ సాంగ్స్ ఉండవు. బట్ స్టోరీ తీసిన విధానము, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది అండ్ కామెడీ కూడా ఉండడంతో హిట్. ఏం భయపడదు, హ్యాపీగా చూడొచ్చు, మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూడొచ్చు. ఓవరాల్గా ఆ మూవీ అయితే సూపర్ హిట్, బాగుంది, చాలా బాగుంది. సందీప్ కిషన్ యాక్టింగ్ చాలా బాగుంది, నాకైతే ఎమోషనల్గా ఉంది సినిమా. ఫ్లోలో అలా తీసుకెళ్ళాడు తప్ప బోర్ కొట్టలేదు అక్కడ, అలాగని అంత సూపర్ కాదు, ఎవరు చూడొచ్చు. సాంగ్ ఉంది, ఆ సాంగ్ బాగుంటుంది, స్లోగా ఉంటుంది సాంగ్. చూసేవాళ్ళకి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్లో కన్నీళ్ళతో బయటకు వస్తారు, ఎందుకంటే సెంటిమెంట్ బాగుంది. ఫైనల్గా సెంటిమెంట్ ఏంటంటే లాస్ట్లో కొంచెం మదర్ సెంటిమెంట్ చూపించాడు. ఓకే, థ్యాంక్ యూ, గుడ్. హారర్ ఫీలింగ్ అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఏంటండి కిడ్స్తో? యా అబ్సల్యూట్లీ అండి, కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా అబ్యూజింగ్ కానీ అలాంటి సీన్స్ అయితే ఏమీ లేవు, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యా యాక్చువల్లీ ఆమె సెన్సార్ బోర్డ్ మెంబర్, సో వితౌట్ ఎనీ కట్స్ ఈ మూవీని అంత బాగా విత్ యుబైఏ సర్టిఫికేషన్ బయటకు వచ్చింది. సో ఎవ్రీబడి కెన్ వాచ్ అండి, కిడ్స్ కూడా విత్ పేరెంట్ గైడెన్స్ డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్. యా నేను సినిమా చూడటం జరిగిందండి. జీవితంలో ప్రతి ఒక్కరికి మంచి రోజు వస్తాయి, ఈ రోజు సందీప్ కృష్ణ గారికి వచ్చిందని నేను అనుకోను. సినిమాని మనందరి ముందుకు ఈరోజు తెచ్చారు. నిజంగా ఫస్ట్ సినిమా పడినప్పటి నుంచి చివరి వరకు కూడా చాలా బాగా, అప్పుడప్పుడు తప్ప సినిమా ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా, సబ్జెక్ట్ డివైడ్ అవ్వకుండా చాలా బాగా తీశారు ఆయన. నిజంగా చాలా బాగుంది సందీప్ కృష్ణ గారి యాక్టింగ్ అండ్ నిర్మాణ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత డైరెక్టర్ గురించి స్పెషల్గా చెప్పాలి, తను చెప్పాలనుకుంది స్ట్రైట్గా చాలా బాగా టేకప్ చేశారు ఆయన, పర్ఫెక్ట్గా తీశారు. నిజంగా కంగ్రాస్ టు హోల్ టీమ్ నిన్ను వీడని నీడని నేను. ఇంకొక విషయం మెయిన్ ఏంటంటే ఇలాంటి సినిమా క్లిక్ అవ్వాలంటే యాక్టింగ్ నిర్మాణంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కరెక్ట్గా ఉండాలి. అది తమన్ గారు ఇంకోసారి సక్సెస్ అయ్యారు, కంగ్రాస్ టు తమన్ గారు అండ్ హోల్ టీమ్ నిన్ను వీడని నీడని నేను. కంగ్రాట్స్, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.